Vijay Azmeera. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ గైస్. టీఎస్ లాసెట్ 2021కి సంబంధించి ఫేజ్ 2 అలాట్మెంట్స్ అయితే రావడం జరిగింది గైస్. సో చాలామంది ఫ్రెండ్స్ అయితే ఈ అలాట్మెంట్ అంతా చూసుకొని చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. సో గైస్, ఇప్పుడు ఎవరైతే చూసుకోలేదో ఇంకా మీరైతే చూసుకోండి గైస్. ఇక్కడ ఫస్ట్ ఇక సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఫేజ్ 2 అలాట్మెంట్ క్యాండిడేట్ లాగిన్ అని. సో ఇందులో లాగిన్ అయ్యి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఇచ్చినట్టయితే మనకు సీట్ అలాట్ అయిందా లేదా అనేది మనకైతే ఇక్కడ వస్తుంది. అలానే సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం అయితే మన పర్టికులర్ ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది, మనమైతే పర్టికులర్ కాలేజ్కి వెళ్ళి మన నేమ్ ఉందో లేదో అని కూడా ఇక్కడ అయితే మనం చూడొచ్చు. సో ఈ రెండు ఆప్షన్స్ అయితే మీరైతే చూసుకోండి గైస్. అలానే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరైతే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఏమేమి సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి, ఎంత అమౌంట్ పే చేయాలి అనేది మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఉంటాయి గైస్. సో మీరు అదంతా చూసుకొని మీరైతే కాలేజ్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా కూడా ఇవాళ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, రిపోర్టింగ్ టైం కూడా ఇచ్చారు. 18th నుంచి 20 వరకు అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మనకు పర్టికులర్ కాలేజ్లో ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో, విత్ ఆల్ మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంతా కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడైతే మీరైతే అబ్జర్వ్ అయితే చేయొచ్చు. సో గైస్, ఈ యొక్క అలాట్మెంట్ లెటర్తో పాటుగా మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అంతా కూడా దాంట్లో అయితే మెన్షన్ చేస్తారు. అలాట్మెంట్లో ఫీ ఎంత పే చేయాలి అనేటటువంటి కొన్ని విషయాలు కూడా అందులో అయితే ఉంటాయి. సో చూసుకొని మీరైతే కాలేజ్లో జాయిన్ అయితే అవ్వండి. సో గైస్, ఫర్దర్ కౌన్సిలింగ్ అయితే ఉండకపోవచ్చు. సో ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినటువంటి వాళ్ళు మీరైతే వెళ్ళి కాలేజీలో అయితే జాయిన్ అవ్వండి. సో గైస్, అయితే మీరు ఇప్పుడు ఒక పని చేయాలి, ఏంటంటే మీలో ఎంతమందికి సీట్ కన్ఫామ్ అయింది, ఏ కాలేజీలో సీట్ కన్ఫామ్ అయింది అనే విషయాన్ని నా కామెంట్లో మెన్షన్ అయితే చేయాలి. అదేవిధంగా నా యొక్క వీడియోస్ మీకు కనుక హెల్ప్ఫుల్ అయినట్లయితే మీ యొక్క వీడియోస్ యూజ్ అయ్యిందని కూడా మా కామెంట్లో అయితే మెన్షన్ అయితే చేయండి గైస్. సో దట్ నాకైతే చాలా, సో నా యొక్క వీడియోస్ వల్ల ఇంతమందికి హెల్ప్ అయిందనేది నాకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. అలానే గైస్, టీఎస్ లాసెట్ 2021కి సంబంధించి ఇది ఒక లాస్ట్ వీడియో గైస్. సో 2021కి సంబంధించి ఇంకా ఫర్దర్ వీడియోస్ అయితే ఉండవు, ఇది లాస్ట్ వీడియో. సో గైస్, లాస్ట్ వీడియో మనం ఫర్దర్గా టీఎస్ లాసెట్ 2022 అదే క్లాట్కి సంబంధించిన విషయాలు అయితే మనం అయితే మాట్లాడుకుందాం. బట్ గైస్, మీరైతే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేటటువంటి విషయాలని కామెంట్లో అయితే మెన్షన్ అయితే చేయండి. అదేవిధంగా మీకు నా యొక్క వీడియోస్ కనుక యూజ్ అయినట్లయితే దానికి సంబంధించి కూడా కామెంట్లో మెన్షన్ అయితే చేయండి గైస్. మనం ఫర్ అదర్ వీడియోస్లో ఇంకా అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ గైస్ అందరికీ. సీట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అదేవిధంగా సీట్ ఎవరికి రాలేదో వాళ్ళైతే టెన్షన్ అయితే తీసుకోకండి గైస్. మీరు మేనేజ్మెంట్లో సీట్ తీసుకోవాలనుకుంటే మేనేజ్మెంట్లో సీట్ తీసుకోండి, లేదంటే 2022 లాసెట్ అయితే రాసుకొని మీరు ఫర్ అదర్గా ఎల్ఎల్బి అయితే చేసుకోవచ్చు. సో గైస్, థ్యాంక్ యూ గైస్ అందరికీ.